प्रसाद दिंपाल देवर वारेकोचुनाम जस् कृष्ण दिव्यमक मनु दयचे आमे। సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడైనా సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక సమయములు గుడి గంటల నాద స్వరం గగన తరంగము ప్రభు పూజకు పిలిచినగా పరులతో సఖ్యమై ప్రణతుల చేయగా వేగము చేరుము సఖ్యమై ప్రణతుల చేయగా వేగమే చేరుమా దివ్య పూజకు కరుణామయి నీ కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళన పరమ ప్రసాదము వైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునరారండి పరులతో సఖ్యమై ప్రణతులై చేయగా వేగమై చేరుమా ఈ దివ్య పూజకు పుత్ర పవిత్రాత్మ నామమును ఆమేన్ సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక వాణి మేలిమి బంగారు నగలతో మీ కుడి పార్శ్వమున నిలుచుండి మనమందరం మనిషి జీవితాలలో ఉన్నత స్థాయికి చేరాలని ఎంతో సంపాదించాలి అని మరింత కీర్తి కిరీటం ధరించాలని ఆశపడతాం, ప్రయత్నం చేస్తాం. నేడు దేవుని చేత పిలువబడి దేవునికి జన్మనిచ్చే అర్హతను పొంది
తన జీవితాన్ని సంపూర్తిగా అంకితం చేసుకొని శరీరంతో సహా దేవుని దగ్గరకు తీసుకోబోబడి కిరీటాన్ని లేదా పరలోకానికి రాజుని అనే గొప్ప అంతస్తును పొందటం ఈరోజు తిరుసభ మనందరికీ కూడా గుర్తు చేస్తున్నది. ఒకసారి మనమందరం ప్రతి ఒక్కరి వల్ల ఐక్యదేవాలని సంపాదన చేయాలని లేదా పేరు ప్రఖ్యాతలు పొందాలని మనందరం కూడా కాపుద్రేపడుతూ ఉన్నాం. మరి యొక్క ప్రయత్నం స్వార్థపూరితమైనదా, ఇతరులకు సేవ చేయటగా అని ఆలోచించే సమయమే ఒక పశ్చాత్తాప క్రియ. కాసేపు మౌనంగా మనం ఎదిగేందుకు, మంచి వారమని పిలిపించుకునేందుకు, ఇతరులను మనం పనిముట్టుగా పరికరంగా వాడుకున్నట్లయితే ప్రభు యొక్క పాదముల ముందు మన యొక్క పాపములను ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నా కొరకు మన ప్రతిని ప్రార్థిపోవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరులు మనకు దయచేయు, మన పాపము మన్నించు, మనలో నిత్య జీవమునకు చేర్చి మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, పరలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర పరలోక రాజ సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, సర్వేశ్వర నీ కుమారుని తల్లిని మాకు తల్లి గాను వాగ్ని గాను దయచేస్తారు. మహిమానుచురాలైన ఆ మాట ప్రార్థన సహాయమును మీ పుత్రి పుత్రుల కొరకు సిద్ధపరచించిన మహిమను మేమందరం పొందు భాగ్యమును ప్రసాదింపును. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి ఈ దైవములు జీవించి చూపాలించడు మానాదుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దివియందు ఒక గొప్ప సంకేతం గోచరించును. దర్శన గ్రంథము 11:19-12, 1 నుండి 6 మరియు 10 దివియందరి దేవుని ఆలయము తెరవబడిను. ఆ ఆలయమున ఒప్పంత పేటిక కానానయ్యను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్లు, వానలు ప్రారంభమయ్యాను. అంతటి దివ్యంగా ఒక గొప్ప సంకేతము గోచరించును. ఒక స్త్రీ దర్శనమిచ్చును. ఇదే ఆమె వస్త్రం, చంద్రుడే ఆమె పాదముల క్రిందం. ఆమె శరీరముపై 12 నక్షత్రములు గల కిరీటములుండెను. ఆమె నిండు చూడాలు,
प्रसव वेदन वलन आवे मूलिगुचुंडेनु अप्पुडु दिव्यंदु मरियक संकेतमु गोचरिंचेनु ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉండెను ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను అది తన తోకతో ఆకాశమునందలి తారలలో మూడవ భాగమును చుట్టు చుట్టి భూమిపై పడవేసెను ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలచెను ఆ చూడాలు ప్రసవింపగనే శిశువును మృంగి ఆ సర్పము చూచుచుండెను అంతట సమస్త జాతులను తన ఇరుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను కాని ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని యొద్దకు ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను ఆమె ఎడారికి పారిపోయెను దేవుడు ఆమెకు అట ఒక నివాసం ఏర్పరచెను అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను అంతట దివ్యంగు ఒక గంభీర కంఠస్వరం ఇట్లు పలుకుట వింటిని దేవుడు దేవుని రక్షణ వచ్చి ఉన్నది రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను అప్పుడు ఆయన మెస్సయాగా తన అధికారమును నిరపెను ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవల్ల దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటి వేయబడిను ఇదే ప్రభు వాక్కు సువేసంకీర్ణములు ప్రత్యుత్తర గీతము అందరూ నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది అన్న ఇట్లు ప్రార్థించును నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది నేను బలాతేషములతో ప్రభునందు సంతసించువను నేను శత్రువులను అపహాసించువను ప్రభు నేను నీ రక్షణమును గాంచి సంతసించువను అందరూ నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది ప్రభు వలె పరిశుద్ధుడెవడు లేడు ప్రభు తన తప్ప ఇంకా ఏ దేవుడు లేడు తన దేవుడి వలె బండ వంటి ఆశ్రయ దుర్గం వేరే లేదు కలవారు కూటికై కూలిగిపోయి ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడిసిరి గొడ్రాలు ఏడుగురు బిడ్డలను కనెను సంతోషమువతి బిడ్డలను కోల్పోయెను అందరూ నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే పాతాళము కొనిపోవాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే ధనికులను చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే అనగద్రొక్కువాడు అతిశయించువాడు ప్రభువే అందరూ నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది కుమారుని కనలేదు ప్రధానము చేయబడిన కన్యక వద్దకు పంపబడను
ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల మీకు శుభం, చూడని వారు మీతో ఉన్నారు అని. మరియమ్మ ఆ పలుకులను కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకును, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనగలవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టును. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ప్రభు ఒక దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లా, పవిత్రాత్మ నీపై పెంచే సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించను. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువడు. నీ చిత్తమగు ఎలిజబెత్తను చూడను, ఆమెకు వయస్సు అనేది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసం. ఎలాగైనా దేవునికి అసాధ్యమైనది ఏదో లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పిన నాకు జరిగిన గాక అని పలికింది. అంతట ఆ దూత విడిపోయింది. ఇది క్రీస్తు సువిశేషం. ఆర్డినరీ థింగ్స్ ఇన్ ఎక్స్ట్రాడినరీ వే. ఇది మనందరం కూడా ప్రతిరోజు చేసే పని. మనం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పలు రకాల పనులు చేస్తాం. వీటిలో కొన్ని ప్రతిరోజు చేసేటటువంటి క్రియలే కాబట్టి వాటిని మనం అంత గొప్పగా కానీ ప్రత్యేకంగా కానీ అవసరమైనవిగా కానీ మనం పరిగణించం. ప్రతిరోజు చేసేటటువంటిది అవసరం లేనిది, ప్రాముఖ్యత తక్కువది అని మనం ఆలోచిస్తాం. నిజానికి అది పొరపాటు. ప్రతిరోజు చేసేటటువంటిది ఒకవేళ శ్వాసను తీసుకోవడమే అయితే అది అంత ముఖ్యమైనది, కానీ అనాలోచితంగా మనం చేయటం చేత దాని ప్రాముఖ్యతను మనం తగ్గిస్తున్నాం. మనం చేసేటటువంటి చిన్న చిన్న పనులు, చిన్న చిన్న బాధ్యతలు లేదా రోజువారీ క్రియలు ఇవన్నీ అసాధారణమైనవి అన్న విషయాన్ని మనం గమనించకపోవడం దురదృష్టకరం. ఈ మాటల వెనుక ఉన్న నేపథ్యం అతి సాధారణమైనటువంటి కన్యక మరొక పురుషునితో వివాహము నిశ్చితార్థం చేయబడినటువంటి వ్యక్తి, రోజు చేసేటటువంటి ప్రార్థన ఆమె యాంత్రికంగా కాకుండా దేవునితో నేను సంభాషిస్తున్నాను అన్న విధంగానే ఆమె చేయటం, అటువంటి సంభాషణలో తనకు మరొక అద్భుతం తోడవటమే దేవదూత ఆమెకు రాబోయేటటువంటి అసాధారణమైనటువంటి విషయం, ఆల్రెడీ ఆ యొక్క కిరీటాన్ని ఈరోజు వారిద్దరు మాట్లాడటంతోనే జరుగుతుంది. దేవుని అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉండటమే కిరీటం. తొంగి పొరలెంతగా నీకు ఉన్నాయి అని ఇక్కడ దేవదూత చెప్పడం అనుకుంటున్నాం. ద గ్రేసెస్ ఆఫ్ ది లార్డ్ ఇస్ ఆల్రెడీ ఓవర్ ఫ్లోయింగ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మేరీ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రమ్. In this sense, is only Mary Queen or blessed or really graced? It is not so. All of us, prati okkaram kuda ee yokka avakasham ivabadina varam. Dinacharyalo bhaganga devuni yokka vakyalu patinchatam aame chesinatundi pani. Devunito maatlade leda devudu cheppetatundi maatanu vini prayatnam Mariyamma chesindi. మనమందరం కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని భక్తితో పఠించటం, దాని ద్వారా ప్రభు మనకి చేరిన సందేశాన్ని స్వీకరించటం మనందరం చేయలేకపోతున్నటువంటి సాధారణమైనటువంటి క్లిష్టము కాని పని. ఈ పని ఆమె చేయగలిగింది. ఆర్డినరీ రెగ్యులర్ యాక్టివిటీ ఈస్ డన్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. కాబట్టి మళ్ళీ మనం ఈ మాట మనం రిపీట్ చేసుకోవడానికి కారణం, ప్రతిరోజు మనం చిన్న 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 పనులు చేస్తూ ఉన్నాం.
दैवत्वाचारण को पालक पुनरा मरी मत विजय मरी राणी मन पेर् विविध रका पीलिस्ट मन पन बात दंतर्य आलोचि बदकत कयत्न तो प्रार्थना जीवता जीवन की प्रयत्न चाहे తల్లి మీద ప్రార్థనలు మనం కూడా కోరుకుందాం. Lord, we thank you for giving us wondrous gifts to our parish and to our diocese. May we crown and bring glory and laurels through our life and very living. Understanding that you speak to us through the nature, through the neighbors, and through the word. May the word revealed may come to realization. So our submissive, obedient, and ardent love for you and for your word. Help us that we may overcome the difficulties and the hazards that we face through our own negligence and irresponsibility, and from the external situations and people, so that we may be fortified with your spirit, as Mary was fortified, filled with the spirit, and thereafter bore the divinity and gave God in the form of human to the mankind. Help us the same, that we too may be filled with the Spirit and give the love of the Lord to people who are around us and wherever we go. శుమంది అర్పణ చేతులు ఈ శుభవేళ నా ప్రభువా పరవశమంది అర్పణ చేతులు ఈ శుభవేళ నా ప్రభువా శాంతి శాంతి కరమా కాను కవై కొను నీ కృపతో మా హృదయమునింపు నీ కృపతో మా హృదయమునింపు పరవశమంది అర్పణ చేతుము ఈ శుభవేళ ప్రభు నీ దయవలన పొందినవన్ని నిర్మల మనసు తీర్చితిని Yeah.
బలి సర్వశక్తి గల అభితైన సర్వేశ్వరునికి ప్రీతికరమంగా ప్రార్థించుదాం. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును తన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, పరిశుద్ధ మరియ రాజ్ని సంస్మరణను కొనియాడుచున్న మేము మీకు మా అర్పణములను తెచ్చున్నాం. మా కొరకు శరీరధారి అయి శిలువపై కళంకము లేని బలి వస్తువుగా అర్పితమైన క్రీస్తు ద్వారా మాకు ఆత్మశక్తిని అనుగ్రహింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీ దూనుగాక మీలను ఉన్నతమునకు త్రిపండి ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట ఉత్తము న్యాయము రక్షణదాయకం. ఏలైనా విజయమేరి మాతం కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నతించి మహిమ పరచుచున్నాను. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావము మీ ఏకైక స్థితి గర్భముల మోసం తన కన్యత్వపు గణితం పోగొట్టుకునకుండా నిత్యజ్యోతి మా ప్రభువైన యేసుక్రీస్తు ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహిమను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమంగళమంగళ బలవంతులు ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులు ఏకీభవించి ఒప్పొందుచునే స్థితులను పొందుచున్నారు. వారితో మా స్వరములు ఏకం చేసి నిన్న దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. పావన 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 ప్రభు దయాధిపతి, పావన 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 ప్రభు పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాం. ఈ విధమునైవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఇతడు శిలువ శ్రమలకు తను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
నీకు కృతజ్ఞత వందనములు చెప్పు స్తుతించి పుంచి శిశులకి చూచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము భోజనానంతరం పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచూటనెను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఈ నయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవేయబడును దీనిని జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యం మాటే మీ మరణములు ప్రకటించగము మీ ఉత్తానములు చాటగము మీరు మరణము కనుక తండ్రి క్రీస్తు మరణము స్మరించు జీవితమును సుయర్పము రక్షణ పాత్రమును మీకు సమర్పించిన మీ సంక్రమించిన పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రముగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాల్చున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమందరూ వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పరిపాలనాధికారి బాలస్వామి గారిని ఆశీర్వదించము. ఉత్తానం నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా పండుగ దినం ద్వారా తమ యొక్క కుటుంబ సభ్యుల బంధుమిత్రాదుల ఆత్మలను సమర్పిస్తున్నటువంటి వారి ఉద్దేశాలను మరొక మారు మేము మీకు పేర్కొంటున్నాం. వీరికి మీ దివ్య ప్రకాశంలోనికి ప్రాప్తిని దయచేయి. అందరిపై దయచూపి దేవునికని కలిగి మరియు మాటతో పునీత యోసేపుతోను ధన్యులైన ప్రశ్నలతో ఆది నుండి మీకు సేవ చేసిన పునాత్మందరితో మాకు నిత్య జీవంలో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు గారు మమ్మల్ని స్తుతించి మేము పరచుదాము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీరు నాటికి కావలసిన మాయన మా నడిపివ్వండి.
शांति प्रसाद दयानुग्रह वरण पापमें मम विमुक्ति अन्नी कलतल सर्वदा का मोक्षानंद మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును పాటింపక మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించిన వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపు. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో ప్రభు క్రీస్తు లోక పాప పరిహారకుడు, మనందరి రక్షకుడు. ఆయన ఎందుకు వచ్చేసిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు ఇంత ప్రవేశించడం, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ సుశుద్ధ పల్లెల వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని పక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను కాచుకొనండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి ఆశయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు కాలము నేను ఆమేన్. పరిపూర్ణ ఫలము గల చెప్పము. మహామధురం మంచి చేస్తువా దాసురాలైన నేను దేవుడి వారి సముఖములో సాస్త్రపడి నా చేతులను నా కాళ్ళను తలచినారు, నా ఎముకలను నియించినారు అని దేవుడు వారి పేరిట పూర్వకాలమందు వారి దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుడు వారి ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమైన సుకృత తలంపులను నా క్రమముల మీద నిజమైన మనస్తాపమును వాణిని దిద్దుకొన మీకే దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపను అవదరింపు వలనని నా మంచి జేసువ దేవుడు వారిని నాయన ప్రతిమాను. ఆమెను పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రార్థించుదాము. ఓ ప్రభు
स्वर्ग भोजन आरगे प्रार्थ्चना परशुद्ध मरी संस्मरण भक्ति को विचारण पालक पुनीत्र अंदर तुम प्रार्थना सहाय निरंतर दयचेगाभु क्रीस्त द्वारा मन प्रसिद्धि सर्वेश्वर पिता पुत्र पवित्र आत्म मंदिर आशीर्वदी का सुंदर महीना मोक्ष